ఆంధ్ర ఆంగ్ల భాషల్లో చేయి తిరిగిన రచయిత కీర్తిశేషులు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యం గారు చాలా అరుదుగా రాసిన అతి నిశితమైన వైచిత్రితో కూడిన మానసిక ప్రవృత్తుల్ని ప్రదర్శించే నిఖరమైన కథల్ని రాశారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు వీరి కథలన్నీ కూడా మన జీవితాల్లోని కొన్ని దృశ్యాలకి చాలా సమగ్రమైన వ్యాఖ్యలు అపారమైన పరిశీలన దృష్టితో భావ తీక్షణతతో వినూత్న కథా కథన పద్ధతితో ఉత్తమ కథల్ని సృష్టించారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు వీరొకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు వారు రాసిన అతి కొద్ది రచనలలో ఎంపులకు కెంపుగా నిలిచే కథ ఇప్పుడు మీరు చూడబోయే జేబురుమాల్ అక్కడే నిలబడిపోయావే లోపలికి రా పద్మిని ఏమిటి కుడుతున్నావు జేబురుమాలు ఎవరికి ఎవరికేమిటి నాకే గుడ్డ చాలా బాగుంది పట్టుదా పట్టి క్రీప్ డిజైనో క్రీప్ డిజైనో ఏదో అంటారు అవును ఏంటా పుస్తకం అంత భద్రంగా పట్టుకున్నా నీకోసమే తెచ్చాను ఈ రోజు నీ పుట్టినరోజు కదా బాగా గుర్తుపెట్టుకున్నావే అయితే నా పుట్టినరోజు బహుమానమా ఇది అత్తయ్య మామయ్య చూడకుండా పెట్లు దాచేయాల్సిమా వాళ్ళు చూసేనే మనసిచ్చి ప్రేమించుకునే వాళ్ళు మాత్రమే ఈ పుస్తకం చదవాలంట నువ్వు నవ్వనంటే నీకు మాట చెప్తాను ఏమిటది ఆరు నెలల నుంచి నా చిల్లర ఖర్చులకు మా అమ్మిచ్చిన డబ్బంతా కూడబెట్టి నీకు ఈ పుస్తకం కొనగలిగాను ఈ సంగతి ఎవరికి చెప్పకే నువ్వు చాలా తమాషా మనిషివి అయినా ఈ పుస్తకం అమ్మ కనిపించకుండా ఎలా దాచడం పైగా ఇప్పటి వరకు అమ్మ దగ్గర ఏం దాచలేదు ఆవిడ కోపం వస్తుందేమో అని భయం అవును అత్తయ్య మావయ్య కనిపించరా ఇంట్లో లేరు పెళ్లికెళ్ళారు చిట్టి శాస్త్రి ఇగో నన్ను అలా చిట్టి శాస్త్రి అని పిలవద్దని చెప్పానా బావా అని పిలవచ్చుగా అలవాటైపోయింది అయినా పేరు పెట్టి పిలిస్తే బావ కాకుండా పోతావా ఏంటి సరేలే ఇంతకీ నువ్వు పై చదువులకి పట్నం వెళ్ళడం ఖాయమేనా ఖాయమే ఈ ఆదివారమే ఏ నువ్వు కూడా అక్కడే చదువుదావనా చదవాలనే ఉంది నువ్వెళ్తున్నావు గనక కానీ అమ్మ నన్ను విడిచిపెట్టి ఉండలేదు డబ్బు కూడా బోల్డ్ ఖర్చు అవుతుంది పైగా చెల్లి పెళ్లి చేయాలి అయ్యయ్యో మాటలో పడి అడగడం మర్చిపోయాను ఉండి మాట తీసుకున్నాను నువ్వు పట్నం అయితే నన్ను మర్చిపోకే నిన్నెందుకు మర్చిపోతాను చిట్టి శాస్త్రి బావా నువ్వు పట్నం వెళ్ళిపోతుంటే నాకు దుఃఖం వస్తుంది దూరం అయిపోతావు ఆ తర్వాత నీ పెళ్లి కూడా అయిపోతుంది ఏమిటో నా గొడవంతా చెప్పి నీ మనసు బాధ పెడుతున్నాను నా స్నేహితుడు లక్ష్మీకాంత్ అని అతను కూడా ఆదివారం పై చదువులకు పట్నం వెళ్తున్నాడు లక్ష్మీకాంతమా సర్లే బావా నా పుట్టినరోజు మంచి బహుమతి ఇచ్చావు నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు నీకు ఏదనిస్తాను నాకేమీ అక్కర్లేదు నువ్వు నన్ను మర్చిపోకుండా ఉంటే అదే పెద్ద బహుమతి
పోనీ ఈ జేబ్రు మరివనా అది నీ కోసం కుట్టుకుంటున్నావేమో పరవాలేదులే నిన్ననే మొదలుపెట్టాను ఒకవైపు సగం పూర్తయింది పట్నం వెళ్తే మాత్రం ఈ సెలవులకు వచ్చినప్పుడే దీన్ని నీకు ఇవ్వగలను పద్మిని నిజంగా నిజంగా నేనంటే నీకు అంత అభిమానమా అదేంటి బావా సావిత్రితో కొడుకు లక్ష్మీనారాయణ కూడా నాకు బావేగా కానీ నాకు నువ్వన్నా నీ అమాయకత్వం అన్నా ఎంతో ఇష్టం నిన్ను చూస్తున్నా నీ మాటలు వింటున్నా చందమామ చదివినట్టు చల్లగాలిలో నువ్వు కావాలనుకుంటే ఒక్క జేబు రుమాలు ఏమిటి నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాను నిజం బావా ఈ జేబు రుమాలు నిజంగా నీకే ఆ గుండు నువ్వు అవతారం ఏంట్రా మొన్నటిదాకా బానే ఉన్నావుగా మా మరదలకి పట్నంలో సీట్ వస్తే జుట్టు ఇస్తాను మొక్కున్నాను అందుకని తిరుపతిలో వచ్చాను అది సరే నువ్వు పట్నం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నావా అరే కొంచెం లేపరా అబ్బా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యారా ఆదివారమే వెళ్ళేది ఒరే నన్ను నువ్వే దగ్గరుండి రైలు ఎక్కించాలి మర్చిపోగా అదేమిటో లక్ష్మీకాంతం అలా అంటావు నాకున్న ఒకే ఒక్క మంచి మిత్రుడు నువ్వు పై చదువులకు పట్నం వెళ్తుంటే నేను దిగబెట్టకుండా ఎలా ఉండగలను పట్నం వెళ్ళే అవకాశం నాకు ఎలాగో లేదు వెళుతూ నీకు వేసుకొని చెప్పను నా చిట్టి ఒరే చిట్టి నీలాంటి మిత్రుడినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడా ఒరే నేను పట్నం నుంచి సెలవుకి వచ్చేటప్పుడు నీకేం కావాలో చెప్పు అది నేను తీసుకొస్తాను ఇదిగోరా నాకేం వద్దురా నాకు సాయం చేసిపెట్టు ఏంట్రా నేను చెప్తానే నా మరదలు పద్మి అని తను కూడా పై చదువుకి ఆదివారం పట్నం వస్తుంది ఆడపిల్ల అంత పెద్ద పట్నంలో ఒక్కటే ఉంటుంది నువ్వు వస్తున్నావు అని చెప్పాను పై చదువులకు పట్నం అక్కడ తనకి ఏమైనా కావాల్సి వస్తే కాస్త సాయం చేసి పెట్టరా ఈ మాత్రం దానికి నిధిగా చెప్పాలా నాకు తనొకటి నువ్వొకటి కాదుగా నాకు నేను చూసుకున్నానుగా నువ్వు తిను మరో విషయం చెప్పడం మర్చిపోయింది మొన్న పద్మిని కలవడానికి వెళ్ళినప్పుడు క్రేప్ సిల్క్ జేబురు మాలు కొడుతుంది దాన్ని మొత్తం కుట్టడం పూర్తి చేసిన తర్వాత సెలవులకు వచ్చినప్పుడు నాకు నాకు ఇస్తానురా అవును ఆ అమ్మాయి పేరు ఏంటన్న పద్మిని పద్మిని హలో పద్మిని గారు ఈ గుంజీలు తీయటం నా వల్ల కాదు కానీ రండి అలా నడుస్తూ మాట్లాడండి భలే ఎక్సర్సైజ్ చేయండి తలుచుకుంటేనే నవ్వుతుంది నీ కోసం నేను వచ్చి అరగంట అయింది ఇది కొట్టుకుంటూ కూర్చున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే బోర్ కొట్టేది ఏమిటండి ఇది జేబు రుమాలు ఆహా గుడ్డ చాలా బాగుందండి సిల్క్ కాదు క్రీప్ డిజైన్ అంటారు ఏవి తోచక నిన్ననే కుట్టడం మొదలు పెట్టాను
चाला बा कुर्तुन्नारु सायंत्रं नन्नु इक्कडिकि रम्मनमनि कालेजीलो चेप्ते नेनु एदो प्रत्येकमैन कादं अनुकुन्नानु पद्मिनी गारु ఇదేంటండి ఇక్కడ ఆగిపోయారు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా అసలు నేను చెబుదాం అనుకున్నది ఏమిటంటే అదేమిటండి అలా అనుకుతున్నారు ఏమండి మీరు ఏదైనా మాట్లాడండి ప్లీజ్ లేకపోతే నాకు అదోలా ఉంది ఏదైనా మాట్లాడండి ప్లీజ్ ఏమైందండి మీకు మీరు ఇలాగే 100 సార్లు మీరు 100 సార్లు ఏమండి అని పిలవండి నేను ఇలాగే ఆగిపోతాను లేకపోతే ఏంటండి ఏనార్జన్ నుంచి మన ఇద్దరం ఒకటే కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం మీరు నన్ను ఇంకా ఏమండి మీరు అని పిలవడం న్యాయంగా ఉందా నన్ను పద్మిని అని పిలవండి అందంగా ఉంటుంది మీరు మాత్రం నన్ను ఏమండి మీరు అని పిలవట్లేదు మీరు మగవాళ్ళు మీకు మర్యాద ఇచ్చి తీరాలి అదే కాక నా పేరుకో తోక తగిలించి పద్మిని గారు అని పిలిస్తే ఎర్బెట్టుగా ఉంటుంది పద్మిని అంటే ఆ పేరులో అందం ఉంది పద్మిని మీ పేరే కాదు మీరు చాలా అందంగా ఉంటారు మీరలా కొంటిగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు నలుగురు తిరిగేస్తాలో పైగా ఆ మూలన్న జంట మన మాటలు వింటున్నారని నాకు అనుమానంగా ఉంది అవునండి మీరు కూడా ఇక్కడికే చదువుకోవడానికి వస్తున్నారని ఊర్లో మా బావ చెప్పాడు నిజంగా మీ స్నేహం దొరకడం నా అదృష్టమనే చెప్పాలి మీకు ఒక విషయం తెలుసా మీరు నన్ను చూడకముందే నేను మీతో స్నేహం చేయాలనుకున్నాను అదేలా ఎలాగంటే मिम्मल्नि कलवालनी स्नेहं चेयालनी उत्साहपडेवानी अक्कडिकि चिन्न निक्कर वेसुकोनि वेनकाले फालो अयिपोयानि काकपोते कास्त दूरं नुंचि चूसेवानि भले आ रोजुल्लो मीलांटि अभिमानं उन्नाडनि निजंगा नाकु तेलियदु अन्नट्टु ఇలాంటి పుస్తకాలు అందమైన మీలాంటి వాళ్ళ దగ్గరే ఉండాలి దీన్ని మీరు నాకు ప్రెజెంట్ చేస్తున్నారన్నమాట మరి మీకు నేనేమను ఆ అన్ని వైపులా నగిషి కుట్టి ఈ జేబు రుమాలు మీకు ఇవ్వనా ఈ జేబు రుమాల అవును ఈ జేబు రుమాలే ఈ మీకు ఇవ్వకూడదా అలా అని కాదు అంత అందమైన జేబు రుమాలు మీలాంటి అందమైన వాళ్ళ చేతుల్లో ఉంటేనే దాని అందం మరింత పెరుగుతుంది మీరు ఎన్ని చెప్పినా ఈ జేబు రుమాలు మీకే ఇస్తాను నన్ను చూడకుండానే నా గురించి విని నా మీద ఇష్టం పెంచుకున్నారు అందుకని ఈ జేబు రుమాలు మీకే నా కోసం ఏమైనా చేయాలనుకునే మీకు ఈ ఒక జేబు రుమాలు ఏంటి ఏదడిగినా ఇచ్చేస్తాను నిజమండి ఈ జేబు రుమాలు నిజంగా మీకే గంటల నిమిషాల్లో గడిచిపోతారా భలే తెలివైన అమ్మాయి అంత క్లవరా అరే మెల్లిగా అంటావేంట్రా పైగా చాలా విశాల భావాలు గల వ్యక్తి నేను మర్యాదపూర్వకంగా మీరు అని పిలుస్తేతనని అదేమిటండి మన ఇద్దరం ఒక క్లాసులో చదువుకుంటున్నాం నువ్వు అని కానీ పేరు పెట్టి కానీ పిలవచ్చు కదా అని నన్ను క్లాస్ తీసుకుంది అలాంటి అమ్మాయిని ఓసారి చూస్తే రాసిందా
చూసి తీరాల్సిందేనా నేను కరెక్ట్గా అదే చెప్పాలనుకుంటున్నాను నువ్వు సెలెక్ట్ చేసిన పుస్తకం అమ్మాయికి తెగ నచ్చేసింది నేను మాత్రం తక్కువ తిన్నానా ఆ గొప్పంతా మావార్దేనని వాడు ఏం చెప్పినా ఇలాగే ఉంటుందని బల్లబుద్ధి మరీ చెప్పాను మరి తనేమంది ఏమందేమిట్రా నా కూడా నిన్ను ఎందుకు తీసుకురాలేదు అని దులిపెట్టింది ఈసారి తప్పకుండా తీసుకొస్తానని ప్రామిస్ చేశాను మీరిద్దరూ నన్ను అభిమానిస్తున్నారు చాలా థ్యాంక్స్ రా పద్మిని ప్రతి విషయానికి చాలా వాల్యూ ఇస్తుందిరా తన పుస్తకం చాలా బాగుంది అంటే నేను మీ దగ్గర అట్టే పెట్టుకోండి అన్నాను అప్పుడు తను క్రీప్ సిల్కో గ్రేప్ సిల్కో గుర్తులేదురా ఆ గుడ్డ మీద అందమైన పువ్వుల డిజైన్తో జేబులమాలు కుడుతుంది నేను పుస్తకం ఇచ్చినందుకు బదులుగా ఆ జేబులమాలు కుడుతాయట నాకు ఫ్రెండ్ చేస్తానందిరా అలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నా నువ్వు చాలా లక్కీరా అవును ఆ అమ్మ పేరేంటి పద్మిని 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 మీ వార్డెన్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను వస్తే నువ్వు జేబు రుమాలు కుట్టుకుంటూ కూర్చుంటావా ఏమిటి నీ ఉద్దేశం మధు అంత కోపం తెచ్చుకోవద్దు దీన్ని మా ఊర్లో మొదలు పెట్టాను నాకు బద్దకం ఎక్కువ కదా పూర్తి చేద్దామని నిన్ననే తీశాను సర్లే మానేస్తాను మానద్దులే ఏమైనా మాట్లాడు మౌనమేనా ఏం మాట్లాడవా ఏం మాట్లాడాలి ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఫారెన్ వెళ్తావని తెలిసినప్పటి నుంచి నా గొంతు మూగబోయింది పద్మిని నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఒకటే దిగులు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నేను గుర్తుంటానో లేదో తిరిగి వచ్చే మాట అలా ఉండని ఆ దేశంలో నా కార్యం ఎంతవరకు సాధించగలనా అని బెంగగా ఉంది నాకున్న ఆస్తి అంతా ఆ ఫారెన్ ప్రయాణం మీద అక్కడ చదువుల మీద ధారపోస్తున్నాను నెగ్గకపోతే అసలు నేను బతకడమే వేస్ట్ అవుతుంది అలా అనుకో మధు నువ్వు చాలా తెలివైన వాడివి ఆ సంగతి నీకు మాత్రం తెలియదు తెలుసు అయినా భయం తీరా తిరిగి వచ్చాక నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో అని భయం ఇప్పటి నుంచి వాటి గురించి ఆలోచించకు నీ దూర బంధువు ఎవరో ఫారెన్ లో కలెక్టర్ పాస్ అయ్యారని చెప్పావు కదా అవును కృష్ణ శాస్త్రి అని నా కజిన్ మరింకే అతన్ని ఆదర్శంగా తీసుకో నిరుత్సాహపడితేలా పద్మిని అక్కడ చదువు పూర్తి చేసుకుని వస్తాను సరే ఇక్కడికి వచ్చాక ఏ ఉద్యోగం దొరుకుతుందో ఎంత జీతం ఇస్తారో ఎప్పుడూ నీ భవిష్యత్తు గురించేనా నా గురించి ఆలోచించవా ఆరు నెలల క్రితం నాకు ఇచ్చిన మాట మర్చిపోతావా లేదు పద్మిని నిన్ను మోసించను కానీ ప్రస్తుతం నా ధ్యేయం నా చదువు ఇదే నాకు ముఖ్యం నువ్వు నన్ను మొదటిసారి చూడడానికి లక్ష్మీకాంతంతో వచ్చావు జ్ఞాపకం ఉందా ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు నీ గురించి ఆలోచించాను నేను ఆ రాత్రి చాలా సేపటి వరకు నిద్రపోలేదుగా ఆ రోజు విషయం ఇప్పుడు ఏమిటో మనిద్దరం కలిసి ఏడాది పైన 8 నెలలే అయినా నాకు మాత్రం మనిద్దరి మధ్య ఎన్నో యుగాల అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది మధు నువ్వు ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆడవాళ్లతో స్నేహం చేయనని నన్ను మర్చిపోనని ప్రమాణం చేయవు మర్చిపోను పద్మిని మర్చిపోలేను అది సరే గానీ మధు నీ పుట్టినరోజు ఎప్పుడు ఇదివరకే చెప్పాను నాకే తెలియదు మారుమూల గ్రామంలో పుట్టాను అక్కడ వాళ్ళకి తిథులు తెలుసు కానీ తేదీలు తెలియదు తెలుసుకుందామని కూడా నేను ప్రయత్నం చేయలేదు ఓన్లీ ఏ కారణం సందర్భం లేకుండా నీకు మంచి బహుమతి ఇస్తాను ఏం కావాలో చెప్పు పద్మిని
ఈ జేబ్రుమాల్ కావాలి ఇది నీకు నచ్చిందా గుడ్డ చాలా బాగుంది దీని పేరు ఏంటి క్రీప్ డిజైన్ అంటారు నాకు తెలియదు రెండు వైపులా కుట్టడం పూర్తయింది నిన్ననే మూడో వైపు మొదలెట్టాను ఏం పర్వాలేదు పద్మిని అంత పూర్తయ్యేకి ఈ లోగాను ఫారెన్ వెళ్ళిపోతే అక్కడికి పంపించు నేను ఫారెన్ లో ఉన్నంత కాలం ఈ జేబ్రుమాల్ని నా కోటు జేబులో పెట్టుకొని తిరుగుతాను సరేనా అలాగే ఆ మరి వెళ్ళానా మళ్ళీ మీ వార్డెన్ నీకు వార్నింగ్ ఇస్తుంది వా ఆ ఈ జేబ్రుమాల్ జాగ్రత్త సేవ్ బై మధు ఈ జేబ్రుమాల్ నీకే హాయ్ కృష్ణ శాస్త్రి నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు కంగ్రాట్స్ థాంక్యూ మధు థాంక్యూ వెరీ మచ్ బై ది వే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మిస్ మధు యు నో వెరీ వెల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇట్స్ మస్ట్ కమ్ టు ఫార్మ్ ఐ వర్క్ వెరీ హార్డ్ విత్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఐ యామ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అదేమిటి ప్రతి వాళ్ళు ఫారెన్ లో చదువుకోవడం గౌరవంగా భావించి చదువైన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోతుంటే నువ్వు ఫారెన్ లో చదువుకుని ఇండియా వెళ్తానంటావేంటి ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ బట్ I'll utilize my education for betterment of my India. ఇంకో విషయం తెలుసా అప్పుడే మన ప్రభుత్వం నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. Again, congratulations. Thank you. Finishing my training, I'll join the job. Then, నాకు నచ్చింది నా మనసు నచ్చింది ఓ సాంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సాఫీగా గడిపేస్తాను నువ్వు సాంప్రదాయపు కుటుంబపు అమ్మాయి అంటుంటే నాకు విషయం గుర్తొస్తుంది మెడ్రాస్ లో నేను కాలేజీలో చదివేటప్పుడు పద్మిని అని ఒక అమ్మాయి ఉంది నన్ను నా తెలివితేటని అస్తమానం మెచ్చుకుంటుంది నేను ఫారెన్ చదువు గురించి వర్రీ అయితే తను ధైర్యం చెప్పింది యు ఆర్ రైట్ ఇట్స్ అవర్ ఇండియన్ సెంటిమెంట్ ఐ సే నేను వచ్చేసే ముందు తన క్రీప్ సిల్కో క్రేప్ సిల్కో గుడ్డతో ఓ జీబ్రమాల్ కుడుతుంది దాన్ని పూర్తి చేసి ఇక్కడికి ప్రజెంట్ గా పంపిస్తానండి యా దే యు ఆర్ ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా తిరిగి వాటిని ఉపయోగించవలసింది మన దేశం కోసమని గుర్తుంచుకో ఎనీవే విష్ యు ఆల్ ద సక్సెస్ తెలిసిందిలేండి ఏంటి పెళ్లి కూతురు గారు ఒంటరిగా ఉన్నారు పెళ్ళై 10 రోజులైనా ఇంకా పెళ్లి కూతురునేనా 10 ఏళ్ళు కాలేదుగా ఈ దేశంలో పెళ్ళాన్ని ఎలా పిలవాలనేది గొప్ప సమస్య అందరూ పిలిచినట్టుగా పద్మిని అని పిలిస్తే నా స్పెషాలిటీ ఏంటో పోనీ ఫారెన్ లో లాగా ప్రేయసియను డార్లింగ్ అని పిలుద్దామంటే ఎన్నవాళ్ళు నవ్వుతారని భయం మీరు అలా పిలవద్దులేండి నువ్వు కూడా ఎవరైనా ఉన్నప్పుడు ఏమండి మీరు అంటే అన్నావు ఎవరు లేనప్పుడు మరోలా పిలవచ్చు సర్లేండి మన ఇద్దరమే ఉన్నప్పుడు మీరు అని పిలిచి ఎవరైనా ఉన్నప్పుడు ఏదోలా పిలిస్తే అమ్మో అదే కరెక్టే సరే నా పేరు కృష్ణ శాస్త్రి కదా కృష్ణ అను శాస్త్రి అను పిలవచ్చు కదా రెండు చిన్న పేర్లేగా ఏమిటండి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది ఇదా
మధుసూదన్ రావు అని నా దూర బంధువు. రెండేళ్ల నుంచి ఫారెన్ లో ఉంటున్నాడు. పాపం అతనికి మధ్య పరీక్ష పోయింది. మన పెళ్లి గురించి రాశాను, దానికి అతను ఇచ్చిన జవాబే ఉత్తరం. అవును, కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు అతనికి తెలుసునని రాశాడేమిటి? అతని పేరేమిటన్నారు? మధుసూదన్ రావు. అవును, డిగ్రీ చదివేటప్పుడు అతను నా క్లాస్మేటే. పాపం చాలా కష్టాల్లో ఉన్నాంట, నన్ను ఏదైనా సహాయం చేయమంటాడు. నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. ఆ రోజుల్లో చాలా తెలివైన వాడని పేరు తెచ్చుకున్నాడు అతను. ఎంత తెలివి ఉంటే మాత్రం ఏం లాభం? అన్నట్టు సంజీవరావు అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, రేపు రాత్రి మన ఇద్దరిని డిన్నర్ కి పిలిచాడు. ఇందాక వాళ్ళ ఆవిడ స్వయంగా వచ్చి పిలిచిందిలేండి. నన్ను షోకులు చూస్తే నాకు ఒళ్ళు మండింది. తిప్పుకుంటూ మాట్లాడడం, లోకమంతా తన్నే చూడాలంటూ బిహేవ్ చేయడం నాకు చిరాకేసిందండి. ఆవిడ చాలా కలుపుకోల మనిషి. రేపు పార్టీలో చూస్తావుగా, నువ్వే లైక్ చేస్తావు. నాకంటే ఆవిడే మీకు బాగా నచ్చిందనమాట. అసూయ, రేపు పార్టీకి వచ్చేటప్పుడు మంచి రంగున్న పట్టు చీర కట్టుకో. ఆవిడ కంటే నువ్వే అందంగా కనిపించాలి. ఆ చీర సెలక్షన్ ఏదో మీరే చేయండి. కొంపదీసి ఆ చీర కూడా నన్నే కట్టమంటావా? అవును మరి, అందంగా చీర కట్టుకోవడం నాకు రాదని మీరు అనుకుంటే మీ చేత కట్టించుకోవాలిగా. పద్మిని, ఏంటది కనిపించట్లే? జేబ్రుమాలు. ఏమిటి గుడ్డ, తమాషాగా ఉంది. క్రేప్ డిజైన్, క్రేప్ డిజైన్ అంటారు. ఐదేళ్ళైంది, అప్పుడు కొంచెం కుట్టి పెట్లో పడేశాను, మళ్ళీ నిన్నే తీశాను. దీన్ని ఇప్పుడు నువ్వు పూర్తి చేసి తీరాలి. ఎందుకని? చూడు పద్మిని, ఓ మనిషి మనస్తత్వాన్ని ఆ మనిషి మాటల ద్వారానూ చేతల ద్వారానూ తెలుసుకోవచ్చు. జీబురుమాలు పూర్తి చేయడానికి నా మనస్తత్వానికి ఏంటి సంబంధం? ఉంది పద్మిని, ఇంతకుముందు నువ్వు అన్నావే ఆ సంజీవరావు భార్య లోకమంతా తన వైపే చూడాలని బిహేవ్ చేస్తుందని. అదే ఆ కోరిక నీలోనూ ఉందంటున్నాను. నువ్వెప్పుడు ఓ మెట్టు పైనే ఉండాలని కోరుకుంటావు. అందుకే మొదట ఈ జేబురుమాల్ని నీ బావకిస్తా అన్నావు. ఆ తర్వాత అతని కంటే పై మెట్టు మీద కాలేజీలో ఉన్న లక్ష్మీకాంతానికి ఇస్తానన్నా. లక్ష్మీకాంత అతను నీకు తెలుసా? తెలీదు. నువ్వు కుట్టే ఈ క్రేప్ డిజైను జేబురుమాల సంగతి నీ బావ లక్ష్మీకాంతానికి చెప్తే లక్ష్మీకాంతం మధుసూదన్ రావుకు చెప్పాడు, ఆ మధుసూదన్ రావు నాకు చెప్పాడు. నీ బావ కంటే లక్ష్మీకాంతం, లక్ష్మీకాంతం కంటే మధు, మధు కంటే నేను, ఇలా నువ్వు బేరీజ్ వేసుకుని చూసినప్పుడు ఒకరికన్నా ఒకరు పైమేటు మీద ఉన్నారు నువ్వు అనుకున్నావు. అందుకే ఈ జేబురుమాల ఎవరికి వాళ్ళు తెలియక కొట్టడం పూర్తి చేయకుండా ఆపేశావు. నన్ను క్షమించరు పద్మిని, లే చెప్తాను. ఒక్క పని చేస్తే క్షమిస్తాను. నువ్వెప్పుడో పైమెట్టు మీద మనిషిని అందుకోవాలని ఈ జేబురుమాల కొట్టడం మొదలుపెట్టావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, కనుక నువ్వు కోరుకున్న మెట్టు ఎక్కినట్టే లెక్క. అందుకే వెంటనే ఈ జేబురుమాల కొట్టడం పూర్తి చేయి తొందరగా.
జేబ్రుమల్ ఎక్కడ ఉండాలో నాకు ఇప్పుడు అర్థమైంది.